విజయవాడలో బత్తా క్యాంప్ కార్యాలయం ముట్టడి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వానికి కొత్త కొత్త సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు వివిధ డిమాండ్లతో ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిచ్చేందుకు నిరుద్యోగులు యుఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నోట్ చేసుకున్నాయి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వాలని చెప్పేసి వీరందరూ కోరుతూ ఉన్నారు. లేని పక్షంలో ఊరుకునేది లేదని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వంపై క్యాంప్ కార్యాలయంపై ముట్టడికి అయితే వీరు ప్రయత్నించడం జరిగింది. ఇప్పుడు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో